కంటికి రెప్పలా చూసుకోవలసిన తండ్రి కన్ను కూతురుపై పడింది. కామంతో కన్ను మిన్ను కానగా తన పశువాంఛ తీర్చుకునేందుకు కన్న కూతురిపైనే ఏడాదిగా పలుమార్లు అత్యాచార యత్నం చేసిన ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం ఎస్సీ కాలనీకి చెందిన వేగన్ల సత్యం రమణమ్మ దంపతులకు జన్మించిన 16 సంవత్సరాల మైనర్ బాలిక కన్న తండ్రి చేతిలోనే పలుమార్లు అత్యాచార యత్నానికి గురయ్యింది. మద్యానికి బానిసైన సత్యం వాయి వరసలు మరిచి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కన్న తండ్రి వికృత చేష్టలను చూసి భయపడిపోయిన మైనర్ బాలిక తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ బాలిక స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించింది. ప్రస్తుతం ఆ బాలిక నాగులుప్పలపాడు మండలం మాచవరం ఆశా సదన్లో చేరి ఆశ్రయం పొందుతుంది. ఆశా సదన్లో ఎందుకు చేరవలసి వచ్చింది, బాలికకు వచ్చిన కష్టం ఏమిటనే విషయంపై ఆశా సదన్ నిర్వాహకులు బాలికను ప్రశ్నించగా తన తండ్రి తనపై చేసిన ఘాతుక చర్యను వారికి వివరించింది. దీంతో ఆశా సదన్ నిర్వాహకులు బాలిక స్వగ్రామమైన వెలిగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు బాలికను విచారించి అన్ని విషయాలు నమోదు చేసుకుని ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సత్యమును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై స్పందించిన కందుకూరు డిఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. అయితే బాలిక తల్లి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు మాత్రం బాలిక తండ్రి అటువంటి వాడు కాదని, బాలిక కావాలని అబద్ధాలు చెబుతుందని ఆరోపిస్తున్నారు. బాలిక మరొకరితో ప్రేమలో పడిందని, అద్దంకి ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ఫోన్లో మాట్లాడటం గమనించామని, ఈ విషయంపై నిలదీసి అడుగుతామనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తుందని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం బాలిక ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ చేస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధిత బాలికకు న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 9th క్లాస్కి జెడ్పీఎస్ స్కూల్లో చదువుతుంది. అయితే అమ్మాయి 1 సంవత్సరం క్రితం వాళ్ళ ఫాదర్ అఘాయిత్యం చేశాడు, మళ్ళీ రెండుసార్లు అటెంప్ట్ చేశాడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అమ్మాయి చైల్డ్ హోమ్లో మాచవరం దగ్గర వాళ్ళ కస్టడీలో ఉంది. అమ్మాయి స్టేట్మెంట్ మేరకు సార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిమిత్తం వచ్చి నేనే దర్యాప్తు చేస్తున్నాను. కేసు నిజాలు తెలుసుకొని దర్యాప్తు పూర్తి చేస్తాను. ఇద్దరు కొడుకు మా బావికి, ఇంకా 3 రోజులు వస్తున్నాడు, ఒక జట్టు పెళ్లి ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉండంట ఆ అమ్మాయి, అలా అత్తనమ్మ కొడుకు కూతుర్లు, ఈ అమ్మాయి చెల్లెలు ఉంటే మా బావ కొడుకు చేసుకోవాలని మన అమ్మాయికి బాగా నేర్పించి చెప్పిండు. బావ ఆ అబ్బాయి నువ్వు చేసుకున్న నాన్నగా నీరంటే నువ్వు బొమ్మని చెప్పిండు. అమ్మాయి యాడికి పోతున్నా మల్లెసరంటే నా కొడుకు రెండు కొడుకు చేసింది పోతున్నాడు. యాడికి పోతున్నా మల్లెసరంటే హాస్పిటల్ పోతుందని చెప్పి పోయింది. మేము ఫోన్ చేసి ఎంత బాగా చూసి నువ్వు రావాలమ్మని నేను పోయి వచ్చింది కాబట్టి ఫోన్ చేసి అడిగిన. బావా ఈ అమ్మాయి వచ్చిందంటే రాలేదన్నాడు. మళ్ళీ వెళ్ళి అడిగిన, వీళ్ళు రాలేదంట, మళ్ళీ మా అన్న కొడుకు ఉన్నాడు వాళ్ళు రాలేదన్నారు. సాయంత్రం అప్పుడు వాళ్ళే మాకు చెప్పిండ్రు. మళ్ళీ అడిగితే వాళ్ళు మా అద్దయ్యకి పోయిందంటారు. అద్దంకి అమ్మాయికి పోవడం కారణం మాకు అసలు నింపు మేము తెలియదు. ఈ మధ్య నా అమ్మాయి పోయిన 6 రోజులకి మా అన్నయ్యకి వెళ్ళి చెప్పాను. కానీ పెళ్లి చేసుకున్నాడు మంది వాళ్ళు ఇక్కడ ఎవరు ఇక వాకాడు చేసుకొని ఉన్నాడు. ఈ పిల్లని చిన్నంగా వాళ్ళకి అద్దంకి మంది వాళ్ళకి మారసాలని చిన్నగా ఈ అమ్మాయి ఆడికి పోయి కాడిసి ఆ మంది వాళ్ళ పిల్లల్ని పిలిచి చిన్నగా సాగపోయింది. అద్దంకి పంపించేసాను. అద్దంకి పంపినాక వీళ్ళు ఏం చేసిన స్టేషన్కి వెళ్ళి సార్ కాడికి వచ్చి చెప్పి చేసుకొచ్చాను ఆ పిల్లని. ఈ పిల్ల ఏం చెప్పాను, ఆ పిల్ల ఏం చెప్పింది, వాళ్ళ పెద్ద ఏం చెప్పిందో అక్కడికి పోయినాక అమ్మ మీ నాయన మీద చెప్పు, మా నాయన పట్టుకున్నాడని చెప్పమని చెప్పకపోతే వాళ్ళ ఆయన సొంత తండ్రి పట్టుకుంటాడని చెప్పకపోతే. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2
2 సాధించిన వారు 16 మంది, జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 430